హాయ్ న్యూయర్స్ నటసింహం బాలకృష్ణ రౌద్రరస పోషణలో రుద్రుడిలా చెలరేగిపోతారు అయితే ఎందుకనో చాలా మంది డైరెక్టర్స్ అంతటి తన బలాన్ని ఉపయోగించుకోకుండా ప్రయోగాలు చేసి పరాజయం పాలయ్యారు బాలయ్యకు కరెక్ట్ క్యారెక్టర్ పడితే కథతో సినిమాతో సంబంధం లేకుండా ఒంటి చేత్తో విజయాన్ని అందిస్తాడు దానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ రెండు వేల పద్నాలుగులో రిలీజ్ అయిన లెజెండ్ వరుసగా ఆరు సంవత్సరాల పరాజయాల తరువాత రెండు వేల పదిలో సింహాతో బాక్సాఫీస్ వద్ద జూలు విధిల్చారు బాలయ్య దాని డైరెక్టర్ బోయపాటి శ్రీను బాలయ్యని చాలా కాలం తరువాత ఫ్యాన్స్ కు నచ్చే విధంగా ప్రేక్షకులు మెచ్చే విధంగా చూపించిన ఏకైక డైరెక్టర్ మళ్లీ రెండు వేల పదమూడు మార్చిలో వీరి కాంబినేషన్ లో రెండో మూవీ అనౌన్స్ అయింది సింహ తరువాత బాలకృష్ణకు మళ్లీ హిట్ పడలేదు సో అభిమానులంతా మళ్లీ సింహ లాంటి మూవీ వస్తుందని సంబరపడిపోయారు బాలకృష్ణ ఇమేజ్ కు తగ్గట్టు ఒక పవర్ఫుల్ కథని రెడీ చేశారు బోయపాటి ఎం రత్నం డైలాగ్స్ రాశారు మార్చ్ ఆరు రెండు వేల పదమూడులో పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జూన్ పది నుండి మొదలు పెట్టాలని షెడ్యూల్ వేశారు బాలయ్య పక్కన హీరోయిన్స్ గా అంజలి ప్రముఖ మోడల్ జెన్నిఫర్ పెర్నాడెస్ లను అనుకున్నారు తర్వాత రాధికా ఆప్టే సోనాల్ చౌహాన్ ఎంపికయ్యారు బాలయ్యతో ధీటుగా కనిపించే విలన్ పాత్రలో ఎవర్ని తీసుకోవాలి అనే దానిపై చాలా చర్చ జరిగింది తమిళ్ బాలీవుడ్ ఆర్టిస్టులని చాలా మందిని పరిశీలించారు చివరకు ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ తో జగపతి బాబు విలన్ అని ప్రకటించారు ముందు ఈ క్యారెక్టర్ కు జగపతి బాబు ఒప్పుకోలేదు కాని బాలకృష్ణ హీరో అని పైగా తనకు హీరోగా ఇక అవకాశాలు కష్టమని ఒప్పేసుకున్నారు అప్పటికీ బాబు ఇండస్ట్రీకి ఎంటర్ ఇరవై ఐదు సంవత్సరాలైంది ఆ సందర్భంగా తనకి నటుడిగా ఈ సినిమా కొత్త మలుపు జగపతి బాబు భార్య పాత్రలో ముందుగా రమ్యకృష్ణ ఎంపికయ్యారు తర్వాత ఏవో కారణాలతో ఆమె ప్లేస్ లోకి కళ్యాణి వచ్చారు సుమన్ సుహాసిని అజయ్ రావు రమేష్ చలపతిరావు పృథ్వీ లాంటి వారితో పెద్ద కాస్టింగ్ ఏర్పడింది దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయనకు బాలకృష్ణతో ఇదే ఫస్ట్ మూవీ ముందుగా దుబాయ్ లో షెడ్యూల్ స్టార్ట్ చేద్దామనుకున్నారు కానీ పర్మిషన్స్ దొరక్కపోవడంతో హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ స్టార్ట్ అయింది లో స్టార్ట్ అయిన ఈ షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీ జేఆర్ కన్వెన్షన్ సెంటర్ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగింది రెండు వేల పదమూడు నవంబర్ ఆరు నుండి వైజాగ్ లో భారీ షెడ్యూల్ వేశారు వైజాగ్ లో షూటింగ్ చేస్తే ఆ సినిమా హిట్టే అని బాలకృష్ణకు సెంటిమెంట్ రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరిలో దుబాయ్ లో చివరి షెడ్యూల్ పూర్తి చేసుకుంది బడ్జెట్ ముప్పై కోట్లు నైన్టీ వర్కింగ్ డేస్ ముందుగా ఈ సినిమాకి అనుకున్న టైటిల్ జయసింహ అయితే రత్నం గారు లెజెండ్ టైటిల్ సూచించడంతో అదే ఫైనల్ చేశారు అలానే ఈ సినిమాలో బిపాస ఐటెం సాంగ్ చేస్తుందని జోరుగా వార్తలొచ్చాయి కానీ చివరకు హంసానందిని ఆ పాట చేశారు బైక్ మీద గుర్రం మీద ఉన్న బాలయ్య స్టీల్స్ ఫ్యాన్స్ లో విపరీతమైన అంచనాలు పెంచేశాయి ఆ అంచనాల మధ్య రెండు వేల పద్నాలుగు మార్చి ఇరవై ఎనిమిదిన తొమ్మిది వందల సెంటర్లలో భారీగా రిలీజ్ అయింది లెజెండ్ ఇంటర్వెల్ దాకా సోసోగా సాగిపోతుంది సినిమా ఇంకో యావరేజ్ మూవీ అనుకున్నారంతా అయితే దిమ్మ తిరిగే ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే ట్విస్ట్ తో రెండో బాలయ్య క్యారెక్టర్ ఇంటర్వెల్ లో ఎంటర్ అవుతుంది అక్కడ నుండి గంట పాటు గొంతు నొప్పి పుట్టేలా అరచినా తనివి తీరినంత అద్భుతంగా సినిమా సాగిపోతుంది ప్రతి పది నిమిషాలకు ఒక హీరో ఎలివేషన్ బాలకృష్ణ వన్ మ్యాన్ షోతో సినిమాని పరిగెత్తిస్తారు తన రాజసం రౌద్రరసం అభిమానుల్ని పిచ్చెక్కిస్తాయి కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకున్నా బాలయ్య కుదురుగా ఉండనివ్వడు విజిల్స్ వేయిస్తూనే ఉంటారు తనకు పర్ఫెక్ట్ క్యారెక్టర్ పడితే ఆ ఊచకోత ఎలా ఉంటుందో చూపించారు బాలకృష్ణ తన పవర్ఫుల్ నటనతో మూవీని ఒంటి చేత్తో నిలబెట్టాడు డైలాగ్స్ కూడా తన నోట్ నుండి వెలువడుతుంటే తనని డైలాగ్ కింగ్ అని ఎందుకంటారో అర్థమైపోతుంది జగత్ బాబుతో ఉన్న ప్రతి సీన్లో బాలయ్య చెలరేగిపోయారు సినిమాలో ఏముంది అంటే కేవలం బాలకృష్ణ మానియా మాత్రమే ఉంటుంది సింహ తరువాత మళ్ళీ నాలుగు సంవత్సరాలకు వచ్చిన హిట్ తో బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోయారు అతిశయోక్తి అనిపించొచ్చు కానీ నిజం ఏంటంటే రెండు వేల పద్నాలుగులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ క్యాడర్ ని బాగా యాక్టివ్ చేసింది లెజెండ్ జగపతి బాబు విలనిజం కూడా సినిమాలో ఒక హైలైట్ అప్పటిదాకా హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చూసిన జగపతి బాబుని విలన్ గా చూపెట్టడం చాలా కొత్తగా ఫ్రెష్ గా అనిపిస్తుంది తెరపై చాలా మంది నటీనటులు కనిపిస్తూ కనుల విందు చేస్తారు అయితే సెకండ్ బాలకృష్ణ పాత్ర మాత్రం కేవలం పాటలు రెండు మూడు ఎలివేషన్ సీన్స్ కే పరిమితమైపోయింది ఇక బోయపాటి శ్రీను బాలకృష్ణలోని ఎనర్జీని పూర్తిగా వాడుకున్నారు మాస్ మూవీస్ తీసే వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్ గా టాప్ డైరెక్టర్ గా గుర్తింపు పొందారు రత్నంగారి డైలాగ్స్ బాగా పేలాయి దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కు ప్రాణం పోయిగా టైటిల్ సాంగ్ చార్ట్ బస్టర్ అయింది ఇలా లెజెండ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఉత్తమ నటుడిగా బాలకృష్ణకు నంది అవార్డు తేవడంతో పాటు ఏకంగా ఎనిమిది నంది అవార్డ్స్ కొల్లగొట్టింది లెజెండ్ ఇక లెజెండ్ బాక్స్ విషయానికి విషయానికొస్తే మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఏడు కోట్ల షేర్ కలెక్ట్ చేసింది మొదటి వారం ఇరవై ఏడు కోట్ల షేర్ కలెక్ట్ చేసి అగ్ర హీరోల్లో రికార్డుగా నిలిచింది నూట ఇరవై ఏడు కేంద్రాల్లో యాభై రోజులు ముప్పై ఒక్క కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శించబడిన లెజెండ్ ఎమ్మెగనూరులో రెండు వందల రోజులు ఆడింది ప్రొద్దుటూరు అర్చనలో ఏకంగా వెయ్యి రోజులు రోజు నాలుగు ఆటలతో ప్రదర్శించబడి సౌత్ ఇండియన్ రికార్డు సృష్టించింది అంతకుముందు రజనీకాంత్ చంద్రముఖి ఎనిమిది వందల తొంభై రోజుల రికార్డు ని బద్దలు కొట్టింది టోటల్గా నలభై ఒక్క కోట్ల షేర్ కలెక్ట్ చేసి రెండు వేల పద్నాలుగులో రేసుగుర్రం తరువాతి స్థానంలో నిలిచింది లెజెండ్ టాప్ ఫోర్ హీరోస్లో నలభై కోట్ల షేర్ మార్క్ చూసిన ఫస్ట్ హీరో బాలకృష్ణ లెజెండ్ తర్వాత బాలయ్యకు మళ్లీ అంతటి హిట్ పడలేదు గౌతమి పుత్ర జయసింహ జస్ట్ హిట్స్ అయితే త్వరలో బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో ముచ్చటగా మూడో మూవీ రాబోతోంది సింహ లెజెండ్లను మించి ఆ సినిమా హిట్ అవ్వాలని కోరుకుందాం